వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని పిసిసి మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ప్రభుత్వ బడులు వెలవెలపోతున్నాయని, ప్రైవేట్ బడులు కలకలలాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ 3, 4, 5 ప్రాథమిక విద్య నుండి విడగొట్టి హైస్కూల్లో కలపడం వలన ఒక సంవత్సరంలోని పాఠశాల విద్యలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 641,286 తగ్గింది. వీళ్లలో కొందరు బడి మానేశారు, కొందరేమో ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. 180 డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి. కొన్ని పాఠశాలలు మాదక ద్రవ్య నిలయాలయ్యాయని ఆయన మండిపడ్డారు. వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ప్రభుత్వ పాఠశాలలు వెలవెలాబోతున్నాయి, ప్రైవేట్ పాఠశాలలు కలకలాడుతున్నాయి. 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి హైస్కూల్ విద్యలో కలపడం వలన ఈ ఒక్క సంవత్సరమే పాఠశాల విద్యలో 641,286 మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వీళ్ళలో కొందరు బడి మానేశారు, కొందరు ప్రైవేట్ పాఠశాలలో చేరారు. 180 డిగ్రీ కళాశాలలు ఈ సంవత్సరం మూతపడ్డాయి. కొన్ని స్కూళ్ళు మాదక ద్రవ్యాల నిలయాలుగా తయారైనాయి. రాష్ట్రంలో 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, ఎప్పుడైనా మూతపడవచ్చు. ఈ 4.5 సంవత్సరాలలో ఒక్క డిఎస్సి నిర్వహించలేదు. ఇవన్నీ చాలక ఇప్పుడు మోడల్ స్కూల్స్ డల్ స్కూల్స్గా తయారైపోయినాయి. మోడల్ స్కూల్స్కు అటాచ్గా ఉండే హాస్టల్స్లో విద్యార్థినులకు అన్నం పెట్టేదానికి గత 3 నెలలుగా బియ్యం లేక హాస్టల్ వార్డెన్స్ అవస్థపడుతున్నారు. కొన్ని హాస్టల్స్లో ఇంకా విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీ పిల్లలను ఇంటికి తీసుకుపోండి, డే స్కాల్స్గా పంపించండి చెప్పేసి తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే హాస్టల్ విద్యార్థినులకు కొడుక అన్నం పెట్టలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉంది. ఇమ్మీడియట్గా మోడల్ స్కూల్ హాస్టల్స్కు ప్రభుత్వం బియ్యం కానీ మిగతా సరుకులు కానీ వెంటనే సరఫరా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము. 2వ అంశం, డాక్రా సంఘాలకు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క సంఘానికి 5 లక్షల రూపాయల వరకు ఈ యొక్క 0% వడ్డీ పథకం వర్తించేది. 5 లక్షల రూపాయలు దాటితే 11% వడ్డీ బ్యాంకులు చెల్లించాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 లక్షలను 3 లక్షలకు కుదించింది. దానివల్ల పైన ఉండేదానికి 11% వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్, దీన్ని 3 లక్షల నుండి 7 లక్షల రూపాయల వరకు ఎన్హాన్స్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 3వ అంశం, ఉద్యోగులకు మళ్ళీ టోపీ పెడతా ఉంది వైకాపా ప్రభుత్వం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగులకు 4 హామీలు వేయడం జరిగింది. 1, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం. 2, సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ అమలు చేస్తాం. 3వది, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. 4వది, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనాలు కల్పిస్తాం. ఈ 4 కూడా ఫుల్ఫిల్ చేయలేదు 4 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళా ఉద్యోగులను మోసం చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగులు ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.